ఈరోజు మనం ఒక మంచి కాన్సెప్ట్ చెప్పుకుంటాము. గతం వద్దు, వర్తమానమే బుద్ధి. అంటే మనలో చాలామందికి కష్టాలు పోవట్లేదు, దుఃఖాలు పోవట్లేదు, బాధలు పోవట్లేదు అనేటువంటి ఒక భావన ఉంటుంది. ఎంతసేపు ధ్యానం చేస్తున్నా కానీ పోవట్లేదు అని. సో ఇక్కడ ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎవరైతే గతాన్ని మోసుకుంటూ తిరుగుతున్నారో వాళ్ళకి కష్టాలు, దుఃఖాలు, బాధలు పోవు. ఎప్పుడు కూడా సరే గతాన్ని మనము ఎప్పటికప్పుడు వదిలేయాలి, దాన్ని మోసుకొని తిరగకూడదు. మనం మోసుకొని తిరుగుతున్నాము అని అంటే ఎస్, మనము దాన్ని భరిస్తూ ఉండాలి ఎప్పుడంతే. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో ఎప్పుడో ఒక వ్యక్తి నిన్ను ఏదన్నా మాట అనుండొచ్చు, ఒక దెబ్బ కొట్టుండొచ్చు, ఒక రకంగా ప్రవర్తించి ఉండొచ్చు, అవమానించి ఉండొచ్చు, కీడు చేసి ఉండొచ్చు. అప్పుడు ఆ పరిస్థితుల్లో అది అలా జరిగింది. మనలో చాలామంది ఏం చేస్తుంటారంటే అది అప్పుడు జరిగినా సరే దాన్ని ఇప్పుడు తలుసుకొని బాధపడతా ఉంటారు. పలాని రోజు పలాని వ్యక్తి అలా అన్నాడే అని ఈరోజు బాధపడుతున్నాం. సో గతాన్ని తలుచుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభము ఏమీ లేదు. గతమంతా బాధ. దాన్ని మోసుకొని తిరగడము అది పెద్ద భారం. ఎవరు గతాన్ని మోసుకొని తిరుగుతుంటారు అని అంటే, ఎవరి మనస్సు అయితే అదుపులో ఉండదో, ఎవరైతే మనస్సుని స్వేచ్ఛగా వదిలిపెట్టేసి ఉంటారో వాళ్ళు ఈ గతాన్ని మోసుకొని తిరుగుతూ ఉంటారు. మనస్సుకు ఉండేటువంటి ఒక లక్షణం అది. ఈ మనస్సులో చిత్తం అనేటువంటి ఒక భాగం ఉంటుంది. అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ నాలుగు కలిస్తేనే అంతఃకరణ. మన లోపల ఉన్నటువంటి భాగాన్ని అంతఃకరణ అంటాం. అవి ఈ నాలుగు ఉంటుంది. ఈ నాలుగు అంటే పరిస్థితులను బట్టి ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఆ చిత్తం అనేటువంటి ఆ పార్టు మనల్ని గతంలోకి తీసుకెళ్తూ ఉంటుంది. గతాన్ని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. దానిలో ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే, మనకు గతంలో మంచి జరుగుంటుంది, చెడు జరుగుంటుంది, రెండూ ఉంటాయి. ఈ భూభౌతిక ప్రపంచంలో ఎప్పుడు రెండు ఉంటాయి, ద్వంద్వత్వంలో ఉంటాం మనం ఎప్పుడు. ఇది ఏం చేస్తుందంటే మంచి దగ్గరికి తీసుకెళ్ళదు. అది గతంలో మంచి జరుగుంటుంది, దాన్ని తలుసుకొని సంతోషించాం మనం. గతంలో జరిగినటువంటి బాధలు, కష్టాలను వాటిని తలుసుకొని బాధపడుతున్నాం. ఇది అక్కడికి తీసుకెళ్తుంది కానీ సంతోషాల సంఘటనలకి అది తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళదు అని అంటే ఆ శక్తి దానికి లేదు. ఇది ఇక్కడ మూడు స్టెప్లు గుర్తుపెట్టుకోండి. గతంలో జరిగిన బాధల గురించి, అవమానాల గురించి, కష్టాల గురించి తలుసుకొని బాధపడడం ఒక స్టెప్. రెండవ స్టెప్ ఏంటంటే గతంలో జరిగిన సంతోషాలు, మంచి సంఘటనలు, ఆనందకరమైన సంఘటనలు, వీటిని గురించి ఆలోచించుకొని సంతోషపడడం ఒక స్టెప్. మూడవది గతంలో జరిగినటువంటి బాధలైనా, సంతోషమైనా, కష్టమైనా, ఆనందమైనా, దుఃఖమైనా, వేటిని తలుసుకోకుండా ప్రస్తుత క్షణంలో జీవించడం మూడో స్టెప్. అంటే ఇనప ముద్దులు వద్దు భుజం మీద, బంగారు ముద్దులు వద్దు, ఈ రెండింటిని మోయకూడదు. ఏది మోసినా భుజం నొప్పే గుర్తుపెట్టుకో. ఇనప ముద్దు 10 కేజీలు ఎటు పెట్టుకున్నా, మోస్తూ తిరుగుతున్నా భుజం నొప్పి వస్తుంది. అలాగే బంగారు ముద్ద పెట్టి మోసినా నొప్పి వస్తుంది. ఇవి రెండు వద్దు. ప్రస్తుత క్షణం అద్భుతంగా జీవించడమే మనం తెలుసుకోవాలి. ఈ క్షణం ఎవరి జీవితంలో అయినా సరే ప్రస్తుత క్షణం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే గతాన్ని తలుసుకుంటూ ప్రస్తుత క్షణాన్ని వృధా చేసుకుంటున్నారో వాళ్ళు మూర్ఖులు. అర్థమైందే? గతం ఎలాంటిదైనా విడిచిపెట్టి
ప్రస్తుత క్షణాన్ని ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నాడో వాడు జ్ఞాని. గతం ఎలాంటిదైనా నాకు వద్దు, అంతే అయిపోయింది, గతం గత గడిచిపోయింది. ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇంకా ఆ మాట అన్నోడు, ఆ అవమానం చేసినోడు వాడు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటాడు, అయినా ఇప్పుడు వాడిని తెలుసుకొని బాధపడుతుంటాడు. ఇది ఎంతటి మూర్ఖత్వం చూడండి, చూసారా? సో గతాన్ని ఎప్పటికప్పుడు విడిచిపెట్టేయాలన్నమాట. అలాగే మనము ప్రస్తుత క్షణంలో మన ఎంపిక చాలా అవసరం. గతాన్ని మనం పూర్తిగా విడిచిపెట్టేసి ఈ క్షణంలో నువ్వు ఏదైతే ఎంపిక చేసుకుంటున్నావో అది నీ జీవితం అవుతుంది. మరి ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గతాన్ని విడిచిపెట్టడం చాలా కష్టం అండి. ఇక్కడ మాట్లాడుకున్నంత సులభం కాదు గతాన్ని పూర్తిగా వదిలేయడం అంటే. మరి గతాన్ని విడిచిపెట్టాలి అని అంటే మనలో రెండు గుణాలు పెరగాలి, రెండు గుణాలు పెరగాలి. నంబర్ వన్ మనలో క్షమాగుణం పెరగాలి. ఫస్ట్ గతాన్ని మనము ఆ వ్యక్తులనైతేనేమి, ఆ పరిస్థితులనైతేనేమి, వాళ్ళందరినీ పూర్తిగా క్షమించాలంతే. అప్పుడు క్షమించలేకపోయినావు, కనీసం ఇప్పుడైనా తెలుసుకున్నాను నేను, తెలుసుకున్న తర్వాత అయినా సరే పూర్తిగా వాళ్ళని క్షమించాలి. ఎప్పుడైతే వాళ్ళకి పూర్తి క్షమాపణ మనం కలిగిస్తామో, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛను మనం ఇచ్చేస్తాం, అప్పుడు మనకు స్వేచ్ఛ వస్తుంది. ఇతరులకి స్వేచ్ఛని ఇవ్వనంత వరకు మన జీవితంలో స్వేచ్ఛ ఉండదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళని వదిలేయాలి ఫస్ట్, వాళ్ళని మోసుకొని తిరగకూడదు మనం, వాళ్ళని మోసుకొని తిరగకూడదు. ఒక వ్యక్తి మిమ్మల్ని ఒక మాట అన్నాడు అని అంటే ఎస్ అనుంటాడు, అది ఆయన అభిప్రాయం, దట్స్ ఇట్. గాడిదాని అన్నాడు ఒక వ్యక్తి, ఓహో ఆయనకి నేను గాడిదలాగా కనబడ్డా, అది ఆయన లోపం కానీ నా లోపం కాదు కదా, నేను లాగానే ఉన్నా. అర్థమవుతుందే? ఎప్పుడైతే గాడిదాని అనిన వెంటనే మనము ఏం రా నన్ను గాడిదంటావా అని అన్నావు అంటే నువ్వు గాడిదని ఒప్పుకున్నట్లే, అంతే కదా. అంటే మనము ఎప్పుడు కూడా ఈ సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంటాం మనం, ఒక్కొక్కరు ఒక్కొక్క దృష్టితో మనల్ని చూస్తుంటారు. మనం ఒక్కరమే ఇక్కడ, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ రకరకాల కనిపిస్తూ ఉంటాం. ఇది మన తప్పు కాదు, వాళ్ళ దృష్టి లోపం అది. మనం ఎలా ఉండాలో అలా ఉన్నాం, అంతే, అలా ఉంటున్నాం. అంతేగాని వాళ్ళు అలా అన్నారు అని మనం వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని బాధపడుతూ దాన్ని మోసుకొని తిరుగుతూ, ఫలానా సంవత్సరం మా తోడి కోడలు నన్ను ఆ మాట అనింది, దాని ఇంటికి నేను అడుగు పెట్టను, చూసారా? ఎంత మూర్ఖత్వం ఇది. సో ఎప్పుడైతే మనలో ఆ క్షమా గుణం అనేది పెరుగుతుందో, అప్పుడు ఏం చేస్తాం మనం, ఆ తోడి కోడల్ని పూర్తిగా క్షమించేస్తాం. అప్పటి పరిస్థితుల్లో ఆవిడ అలా ప్రవర్తించింది, నేను ఆవిడ్ని మనస్ఫూర్తిగా షరతులు లేకుండా క్షమించేస్తుంది. అంటే హాయిగా కూర్చొని ధ్యానంలో ఒక్కసారి ఆవిడికి క్షమాపణ ఇచ్చేయండి, అంతటితో ఆ కర్మ అక్కడికి పోతుంది. ఇక అక్కడి నుంచి మీరు హ్యాపీ, మీరు రిలీజ్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళని రిలీజ్ చేసేసారు కదా. అంటే మనిషికి ఉన్నటువంటి ఒక గుణం ఇదే, ఇతరుల్ని ఇతరుల అభిప్రాయాలని ఎప్పుడూ మోస్తూ ఉంటారు. దానివల్లే పెద్ద బాధలు, కష్టాలు, దుఃఖాలు. ఇతరుల అభిప్రాయాలు వాళ్ళవి, గుర్తుపెట్టుకోండి. నువ్వు వేస్ట్రా, నువ్వు ఈ పని చేయలేవురా అని అంటాడు ఒకడు వచ్చి అన్నప్పుడు, ఓహో నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, తన అభిప్రాయాన్ని మనము ఒప్పుకున్నట్లే. ఇక జీవితంలో ఆ పని మనం చేయలేము. తన అభిప్రాయం తంది, అది మనకు సంబంధం లేదు, మనకు సంబంధం లేదు. మనిషి దుఃఖాలకి లోనవుతున్నాడు నేటి సమాజంలో అంటే, ఎందుకంటే తన రిమోట్ని తన చుట్టూ ఉన్న చేతిలో ఇచ్చేసినాడు. ఇతరుల అభిప్రాయాలు, ఇతరులు చెప్పిన మాటలు, వాడి చేష్టలు రిమోట్ వాడి చేతిలో ఇచ్చేసి వాళ్ళని చెప్పినట్టు నడుచుకుంటా ఉన్నాడు. అందువల్ల ఏమవుతుంది, అందరికి తగ్గట్టు నడుచుకోలేక వీడు రోజు బాధపడతా ఉంటాడు. మనం మనలాగే ఉండాలి,
ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం మనలాగే ఉండాలి. మీరు దేనిపైనైతే దృష్టి పెడతారో, మీరు వేటిని కావాలనుకుంటారో వాటినే పొందుతారు. ఎప్పుడు? ప్రస్తుత క్షణంలో. సో గతాన్ని విడిచిపెట్టి ప్రస్తుత క్షణంలోకి వచ్చి మనం దేన్నైతే కావాలని అనుకుంటున్నామో, దేన్నైతే కోరుకుంటున్నామో అవే మన జీవితంలోకి వస్తాయి. ఇక్కడ ఎంపిక చాలా ఇంపార్టెంట్. మనం దేన్ని ఎంచుకుంటున్నాం, ఈ ఎంపికలో శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు ఉంటాయి. శ్రేయస్సునిచ్చేటివి, ప్రేయస్సునిచ్చేటివి. అంటే తాత్కాలిక ఎంపికలు, శాశ్వత ఎంపికలు. తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చేటివి, శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేటివి. ఈ రెండు ఎంపికలు మనవే. అంటే తాత్కాలిక ఆనందం అంటే స్వార్థపూరితమైనటువంటి ఎంపికలు, శాశ్వత ఆనందం అంటే నిస్వార్థపూరితమైనటువంటి ఎంపికలు. నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నాకు అన్నీ కావాలి సార్, ఇవి తాత్కాలికమైన ఎంపికలు. అంటే కొద్దికాలం సంతోషం ఇస్తాయంటే, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. నువ్వు గతంలో మన అందరూ ఏం చెప్తుంటారు, సర్వేజన సుఖినో భవంతు అని చెప్తుంటారు అందరికీ. ఇది మంచిదే, కానీ నేను దాన్ని మార్చాను. నేను నిద్రలేయగా ఏమనుకుంటానంటే సర్వే జీవో ఆత్మజ్ఞానో భవంతు అనుకుంటా. సుఖం కాదు, ఆత్మజ్ఞానం ముఖ్యం. ఒక మనిషే కాదు, సమస్త జీవులు ఆత్మజ్ఞానం పొందాలి. సర్వే జీవో ఆత్మజ్ఞానో భవంతు. ఈ భూమి మీద సర్వజీవులు ఆత్మజ్ఞానులు అయి తీరాలి. సర్వే జన సుఖినో భవంతు అని అనుకున్నానంటే ఎస్, మనుషులు మాత్రమే బాగుండాలని కోరుకుంటున్నా నేను, నో కాదు, సమస్త జీవులు బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. ఆత్మజ్ఞానంతో ఎవరైతే జీవిస్తుంటారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో అల్టిమేట్ ఆత్మజ్ఞానం అవ్వాలి. సో ఇది, దీనివల్ల మనకు అద్భుతమైనటువంటి ఆ ఎనర్జీ శక్తి వస్తాయన్నమాట. సో 10 మంది బాగుండాలని ఎవరైతే కోరుకుంటారో, అర్థమైందా, వారిని భగవంతుడు హ్యాపీగా చూసుకుంటాడు. నిస్వార్థమైనటువంటి కోరిక అది. సో ఇక్కడ మనం చేసుకునే ఎంపికలు అలా ఉండాలి. నా ద్వారా వచ్చేటువంటి ఆలోచన, నా ద్వారా కలిగేటువంటి కోరిక, నాకు నా చుట్టూ ఉన్నటువంటి సమస్త ప్రపంచానికి ఆనందాన్ని ఇచ్చేటివే అవ్వాలి అని అనుకోండి, అంతే, ఇంకేం లేదు. ఇక అప్పటి నుంచి మనకు అద్భుతమైనటువంటి కోరికలు, ఆలోచనలు వస్తుంటాయి. మీ జీవితం అనేటువంటి తెల్లగాకితం మీ చేతిలో ఉంది. సరే, దాని మీద మీరు ఏమి రాసుకోవాలంటే అది రాసుకోండి. ఇక్కడ ఆ తెల్ల కాగితం అంటే ఏంటంటే మన మనస్సు. మన మనస్సు మీద మనం ఏదైతే రాసుకుంటామో, ఏదైతే సృష్టించుకుంటామో అది మన భౌతిక జీవితంలోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక తెల్లటి బోర్డు ఉంది అక్కడ. ఆ తెల్లటి బోర్డు మీద నేను ఆల్రెడీ గందరగోళంగా రాసి పెట్టేసాను, ఏదంటే అది నల్ల అక్షరాలు. ఇప్పుడు నేను దాని మీద మళ్ళా రాసుకోవాలి, అంటే తెలుసో తెలియకో గజిబిజి గీతలన్నీ గీసేసున్నాం. ఇప్పుడు దాని మీద నాకు కావాలి, స్పష్టంగా ఉన్నా నేను ఇప్పుడు. ఇప్పుడు నాకు కావాలి, నేను రాసుకోవాలి, నేను పొందాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ఫస్ట్ ఆల్రెడీ రాసుకొని ఉన్న దాన్ని తుడిపేయాలి, ఆ గజిబిజి గీతల్ని తుడిపేయాలి. భౌతికంగా ఆ బోర్డు మీద తుడపాలంటే డస్ట్ కావాలి, కానీ ఆల్రెడీ మన మనోఫలకం మీద రాసుకున్నటువంటి రాతలు పోవాలి అని అంటే కాస్మిక్ ఎనర్జీ కావాలి, ప్రాణశక్తి కావాలి. సో ధ్యానం అనే సాధన చేత ప్రాణశక్తిని తీసుకోవడం ద్వారా ఆ మనస్సు మీద రాసుకున్నటువంటి రకరకాల రాతలు, ఆ మనస్సుకి అంటుకున్నటువంటి చీడపీడలవి, ఈర్ష, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, కుట్ర, కుతంత్రము, ఓర్వలేనితనము, సిగ్గు, బిడియము, మానము, అవమానము, చూసారు, ఇవన్నీ ఆ మనస్సుకి పూసేసినాం రంగులు రకరకాలుగా రాసేసినాం. ఇవన్నీ పెట్టేసి దాని మీద నాకు అప్పులన్నీ తీరిపోవాలి, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని రాస్తే ఎక్కడ తీరుతాయి? చూసారు, ఫస్ట్ దాన్ని క్లీన్ చేసేయండి, అప్పుడు అది శుద్ధంగా తయారవుతుంది. అప్పుడు మీరు ఏది రాస్తే
అది జరిగిపోద్ది అంతే, వెరీ సింపుల్. ఈ జరిగేటువంటి ప్రక్రియలో మీరు ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు, గుర్తుపెట్టుకోండి. ఇతరులు మిమ్మల్ని ఉద్ధరించే అవకాశమే లేదు. మీ రాతలు మీవి, వాళ్ళ రాతలు వాళ్ళవి. అదే మనందరిలో ఒక అపోహ ఏంటంటే మనందరి తలరాతలు బ్రహ్మ రాసేశాడు అనేది. అర్థమైందా? దాన్ని కొట్టేయండి. నీ జీవితానికి నువ్వే బ్రహ్మ, నువ్వే విష్ణు, నువ్వే శివుడు, గుర్తుపెట్టుకో. నీ జీవితాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. అర్థమైందా? నువ్వే స్థితం చేసుకుంటావు, నువ్వే పాలించుకుంటావు, నువ్వే సహింపు చేసుకుంటావు. ఇది క్లియర్, అంతే. ఇంకెవరో కానే కాదు. మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన చేష్టల ద్వారా మనం ఏది రాసుకుంటే నీ నోటి మాట నీ నుదుటి రాత. ఎస్. సో కాబట్టి మనము మనకి ఏం కావాలనేటువంటి స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత మనము మన మనస్సు మీద రాసుకోవాలి. మన మనస్సు ద్వారానే మనం మన అంతరాత్మకి మన కోరిక చేరవేయబడుతుంది, అప్పుడు అది మనకు లభిస్తుంది. ఎలాగైతే గుడికెళ్ళి ఆ పూజారికి మనం మన కోరిక నిర్ణయించుకుంటే ఆయన అక్కడ భగవంతుడికి తెలియజేస్తాడో, అలాగా మన మనస్సు ద్వారా మన అంతరాత్మకి తెలియజేయబడుతుంది. సో ఎవరి మనస్సు అయితే క్లియర్గా ఉంటుందో వారి కోరికలు అద్భుతంగా నెరవేరుతాయి. సో కాబట్టి వాటన్నింటినీ మనం క్లీన్ చేయాలి. ఎవరైతే జీవితంలో గతంలోకి వెళ్ళి కేవలం కష్టాలను గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారో అలాంటి పరిస్థితులనే మీరు ఆకర్షిస్తుంటారు. అంటే ఎవరైతే గతాన్ని ఎక్కువ ఆలోచిస్తుంటారో వాళ్ళ భవిష్యత్తు చీకటి అయిపోతుంది. ఎందుకంటే గతం అంతా చీకటి కాబట్టి వాడు ఇప్పుడు చీకటిని ఆలోచిస్తుంటాడు, వాడు భవిష్యత్తు కూడా చీకటే. గతాన్ని తెలుసుకొని బాధపడుతూ ఉంటాం, ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేము. అంతే కదా, మనసు బాధ దుఃఖంలో కష్టాల్లో ఉంటే ఒకసారి నిర్ణయం, సరైన ఆలోచన, సరైన కోరిక ఎట్టొస్తుంది? ఎంతసేపు బాధ గురించి ఆలోచిస్తుంది. సో ఇప్పుడు నువ్వు బాధల గురించి ఆలోచిస్తే భవిష్యత్తు కూడా బాధలే. ఇప్పుడు నువ్వు కష్టాల గురించి ఆలోచిస్తే భవిష్యత్తు కూడా కష్టమే. సో కాబట్టి ఎప్పుడు కూడా సరే గతాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. ఇంకొకటి, గతాన్ని మనం మార్చలేము. గతాన్ని మార్చగలమా మనం? ఎందుకని మార్చలేము? అది జరిగిపోయింది. ఒక సంవత్సరం క్రితం ఒక వ్యక్తి ఒక చెంపదెబ్బ కొట్టాడండి, దాన్ని ఎలా మారుస్తాం మనం? అంతే కదా, కొట్టేశాడు, అయిపోయింది, ఫినిష్. కాకపోతే గతం పట్ల మన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. అది మనం చేయాల్సిన పని. గతంలో మీరు ఒక వ్యక్తిని ఒక రకంగా ఏదో అన్నారు, ఒక మాట పొరపాటును అనేశారు. ఇప్పుడు ఏం చేయాలి మీరు? మీ అభిప్రాయాన్ని ఇక్కడ మార్చుకోవాలి. ఓహో, గతంలో నేను అలా అన్నాను, చూసారా, అది తప్పు. ఈ క్షణమే ఆ వ్యక్తులు, ఆ పరిస్థితులు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. ఈ క్షణం నుండి నేను తిరిగి మళ్ళా దాన్ని చేయి. అప్పుడు చేసేసా, ఇప్పుడు రియలైజ్ అయినా, తెలుసుకున్నాం, ఇక మళ్ళా దాన్ని చేయకూడదు. వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. గతం తాలూకు ఎప్పుడు కూడా పాఠాలు మాత్రం నేర్చుకొని దాన్ని వదిలేయాలి. పాఠం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి మోసం చేశాడు, డబ్బులు తీసుకున్నాడు, ఇవ్వలా. ఓహో, సో ఇలాంటి వ్యక్తులకి మనం ఎప్పుడు డబ్బులు ఇవ్వకూడదనే పాఠం నేర్చుకోవాలంతే. ఎంతసేపు వాడిని తిట్టుకుంటూ కూర్చోకూడదు, వాడి డబ్బులు లేదు కాదు. ఓకే, వాడు బాగుండాలి. సో గతం తాలూకు పాఠాలు నేర్చుకొని దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. ఇప్పుడు కూడా మీరు వేరొకరి పైన ప్రతీకారమో నిందనో ఇంకా మోస్తూ ఉంటే మీకు మీరే కీడు చేసుకుంటున్నట్టు. మనకు మనమే కీడు చేసుకుంటున్నాం, ఇంకెవరు చేయట్లేదు. గతంలో నన్ను ఇట్లా అన్నాడు వాడిని, నేను ఏదో ఒకరోజు వాడిని ఏదో ఒకటి చేయాల, ప్రతీకార వాంఛ, లేదా ఇతరులకి కీడు చేయాలని. సో ప్రతీకారాన్ని కానీ నిందని కానీ, నింద అంటే ఎలా ఉంటుంది, ఒక్కోసారి మనం ఏం పని చేయకపోయినా మన మీద వేసేస్తారు వచ్చి,
మన మీద వేసినప్పుడు మనం దాన్ని తలుసుకొని బాధపడతాం. నో, నింద ప్రతీకారం ఇవి రెండింటినీ మనం మోస్తూ ఉంటే మన జీవితంలో కీడుని మనం తెచ్చుకుంటున్నట్టు లెక్క. ఇవి రెండు వదిలేయాలంటే ఏం చేయాలి? క్షమించాలి, క్షమించాలి. వాళ్ళు ఏదో పొరపాటున ఆ రోజు నన్ను అలా అన్నారు, వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. మీ విధిరాతకు మీరే రూపకర్తలు, మీరే రచయితలు, మీ చేతిలో కలం ఉంది, ఇక మీ ఇష్టం. భగవంతుడు అన్నీ ఇచ్చేసి మనల్ని కిందకు పంపించాడు, కానీ దాన్ని వాడుకునేటువంటి విధానం మనకు తెలియలేదు. సర్వం సమస్త శక్తిని, అర్థమైందా, సమస్త సంపదల్ని మన అంతరంగంలో పెట్టి ఆయన చక్కగా ఇక్కడికి వచ్చేసాము. కానీ అక్కడ అక్కడికి వెళ్ళి దాన్ని సంపాదించుకునేటువంటి మార్గము, స్థితి మనలోకి రావలేదు. అందుకనే ఈ బిచ్చవెత్తుకుంటున్నాం మనం, దేహి దేహి అని అందరిని అడుక్కుంటున్నాం. ఒక గుడి దగ్గర అందరూ భిక్షగాలు అడుక్కుంటున్నారు. అందులో ఒక ఆవిడ ఒక పెట్టి మీద, ఒక పెట్టి ఉంటే ఒక బాక్స్ ఉంటే దాని మీద కూర్చొని భిక్ష ఎత్తుకుంటూ ఉంది. సరే, రోజు భిక్ష వేస్తున్నారు, ఆమె అలా గడిచిపోతా ఉంది. ఒకరోజు మనలాంటి వ్యక్తి, ఒక వ్యక్తి పోయాడు. పోయి ఆమెను అడిగాడు, అమ్మా నేను మిమ్మల్ని రోజు ఈ పెట్టి మీద చూస్తున్నాను, ఈ పెట్టి మీదా? లేదు స్వామి, ఇది అప్పటి నుంచో ఇక్కడే ఉంది, సో నేను ఇక్కడ కూర్చొని తీసుకుంటున్నాను. ఎప్పుడన్నా దీని లోపల ఏముందో చూసావా? నేను చూడలేదు, దాంతో నాకు అవసరం లేదు, ఆ తాళం చెవి కూడా నా దగ్గర లేదు, ఎట్ట ఇప్పాల కూడా తెలియదు నాకు. సరే ఒక్కసారి లేయండి, దాన్ని ఒక్కసారి తీసి చూద్దాము అని ఇతను ఆ రాయి ఎత్తుకొని ఆ తాళం పగలగొట్టాడు. పగలగొట్టి ఆ పెట్టి ఓపెన్ చేస్తే దానిలో అంతా వజ్రాలు, నగలు, బంగారు, ఆభరణాలు, అన్నీ డబ్బు మొత్తం పెట్టి నిండా ఉండదు. అలా ఉంది మన బ్రతుకు, గుర్తుపెట్టుకో. అంటే సమస్తాన్ని, సమస్త శక్తిని, సమస్త సంపదల్ని మన లోపల సృష్టించుకొని పెట్టుకొని ఈ భూమి మీదకి దిగినటువంటి మానవుడు వాటిని పొందేటువంటి శక్తి లేక, అక్కడికి చేరుకునేటువంటి శక్తి లేక ఎంతసేపు ఏం చేస్తున్నాడు? నా చేతుల్లో ఏం లేదు, అర్థమైందా, దేహి దేహి అని అందరినీ అడుక్కుంటూ ఉన్నాడు. నో, ఈ సమస్త సంపదలకి, సమస్త శక్తులకి మనము వారసులు, గుర్తుపెట్టుకోండి. వారసుడు ఎప్పుడు దేహి అని అడుక్కోడు, అర్థమైందే. ఒక తండ్రి దగ్గర, ఒక తల్లి దగ్గర ఎంత స్వేచ్ఛగా అయితే తీసుకుంటాడో అంత స్వేచ్ఛగా ఆయన దగ్గర నుంచి పొందేటువంటి అర్హత మనకుంది, ప్రేమతో ఇస్తాడు ఆయన. సో దానికి మార్గం తెలియలేదు. ఆ కీ ఓపెన్ చేసేటువంటి కీ ధ్యానం అంతే. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి అది ఓపెన్ చేసేటువంటి ఆ యుక్తి వస్తుంది, అక్కడికి చేరుకునే మార్గం తెలుస్తుంది, మార్గం తెలుస్తుంది. మన బాహ్య ప్రపంచంలో ఏదైతే ఉందో ఇంతకంటే ఎంతో రెట్లు ఎక్కువ మన అంతరంగంలో ఉంది. అన్నమయ్య ఊరికే చెప్పలేదు, కాయటూపిరిలోన గని ఉన్నది యోగీశ్వరులకు అన్నాడు ఆయన. లోపల గని అంతరంగంలో ఉంది, దాన్ని తవ్వి తీసుకొని ఏం కావాలంటే అది, ఏం కావాలంటే అది. సమస్తాన్ని మన అంతరంగం నుంచే పొందుతున్నాం, మన అంతరంగం నుంచే మనకు సృష్టించబడుతుంది అంతా కూడా. సో మన అంతరంగం క్లియర్గా ఉండాలి, అప్పుడు బాహ్యం అద్భుతంగా మనకు వస్తూ ఉంది. మీరు ఇరుక్కుపోయిన కుటుంబపు వారసత్వ ఆలోచన విధానాల నుంచి, సాంప్రదాయాల సంకెళ్ళ నుంచి, సామాజిక నమ్మకాల నుంచి వెంటనే స్వేచ్ఛను పొందండి. మన కుటుంబంలో చిన్నప్పటి నుంచి మనకు అలా పోషించారు, మాంసం తింటేనే శక్తి వస్తుంది, బలం వస్తుంది. ఆ బారసాల రోజు ఖచ్చితంగా మాంసం కౌసు కౌసు పెట్టాలా, చూసారా? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? కుటుంబంలో వారసత్వము. పిల్లి ఎదురుస్తే బయటికి పంపారు, చూసారా? అంటే ఒక మనిషిని కట్టి పడేస్తున్నటువంటివి ఇవే, ఇవే ఏంటి? మూర్ఖపు నమ్మకాలు, మూర్ఖపు తెలియనటువంటి సంప్రదాయాలు, తెలియనటువంటి సాంప్రదాయం అంతే, వాళ్ళకి తెలియదు. కానీ లూయిస్ ఎల్హే మీ జీవితం మీ చేతుల్లో అనే పుస్తకం, దానిలో ఒకటే మాట చెప్తుంది, మనమందరము బలి కాబడ్డ వారి చేత బలి కాబడ్డ బలి పశువులము అంటున్నారు. అదే జరుగుతూ ఉంది.
మన తాత ముత్తాతలకి మన వాళ్ళకి తెలియదు మాంసాహారం పాపము రోగము అనే విషయం వాళ్ళకి తెలియదు. అందువల్ల ఏం చేశారు వాళ్ళు ఇప్పటి వరకు మనకు అదే పెట్టారు, తిను తిను తిను, బలం బలం బలం. ఈ ఆచారాలు, పనికి మాలిన ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ వాళ్ళు మనకు నేర్పించారు. సో వాటిల్లో మనం ఇరుక్కునేసాం. ఒక్కసారి ఇరుక్కున్నటువంటి పరిస్థితులను మీరు తుడిపేసి చూడండి, ఈ ప్రపంచం ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. నేను చాలా వాటిలో ఇరుక్కున్నాను అప్పట్లో. ప్రతి ఒక్కరూ అలా పెరిగిన వాళ్ళే, అంతే పెరిగిన వాళ్ళు. అంటే ఆ మూఢ నమ్మకాలు మనిషిని నడిపించేది నమ్మక వ్యవస్థే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అందుకనే సేత్ మాస్టర్ ఒక మంచి మాట చెప్తాడు, ఈ మానవ జాతి తక్షణమే సరికాని నమ్మక వ్యవస్థ నుండి సరి అయిన నమ్మక వ్యవస్థలోకి మారవలసినది ఉంది. మీరు ఎప్పుడైతే ఆ సరి అయిన నమ్మక వ్యవస్థలోకి మారుతారో అప్పుడు మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ నమ్మకాలు అనేటువంటి కంచెని మనం నాటుకునేసి అక్కడ జీవిస్తూ ఉన్నాం. సరికాని నమ్మకాలు అంతే, నమ్మకాలు అవసరం. సరి అయిన నమ్మకాలు ఉండాలి, సరి అయిన నమ్మకాలు ఉండాలి. ఈ మూఢ నమ్మకాలు, దాని పేరే మూఢ నమ్మకం అని అన్నాం. వాటిని మనం పాటిస్తాం, వాటిని పాటిస్తాం. భర్త చనిపోయిన స్త్రీ ఎదురుస్తే పనులు కావంట, భార్య చనిపోయిన ఆయన ఎదురుస్తే మాత్రం మనం వెళ్తాం. తెలియదు కదా ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి, మనం పెట్టుకున్నాం, మనం పెట్టుకున్నాం. మీరు ఆ నమ్మకాన్ని మీరేం చేయాలి, ధ్యానం చేసి చక్కగా ఆవిడ ఎదురు రమ్మనండి. ఎంత అద్భుతంగా జరుగుతుంది పని, రమ్మని చెప్పండి. పరమాత్మ స్వరూపమే నువ్వు కూడా రా, ఆ పిల్లైనా ఆ విధవైనా ఇంకొక ఎదవైనా ఎవరైనా పరమాత్మ స్వరూపమే, పరమాత్మ స్వరూపమే. అలా అనుకొని మనం బయట వెళ్ళాలి. ఈరోజు ఆ మనిషి ఎదురొచ్చిందిరా నాయన, ఈరోజు పని కానే కాదు నాకు తెలుసు అనుకొని ఇక్కడ బయలుదేరతాడు. ఇక్కడ బయలుదేరతానికి ఎంఆర్ ఆఫీస్లో ఎంఆర్ఓ ఉన్నాడు. ఎందుకని, నువ్వు ఇక్కడ ఉండొద్దని నువ్వే చెప్పావు, పని కాదని డిసైడ్ అయిపోయినావు. ఆడ ఎట్ అవుతుంది పని చూసారా, మధ్యలో లింక్ ఆమెకు తగిలించి అక్కడ కర్మ క్రియేట్ అయిపోతుంది. నో, నువ్వు ఇక్కడి నుంచి అద్భుతమైన ఆలోచనతో పో, అంతే ఆ పని అయిపోతుంది. సో వీటన్నింటినీ మనం విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి. మీరు ఎరుకుతో ఉన్నప్పుడు మాత్రమే మీరు వర్తమాన క్షణంలో ఉంటారు. మనం ఎప్పుడు ఆ కాన్షియస్లో ఉండాలి, ఎరుకుతో ఉండాలి. అంటే ఇక్కడ ఎరుకంటే వెరీ సింపుల్, మనము ఎప్పుడు ఏ పనిలో అయితే ఉన్నామో ఆ పని మీద మన ధ్యాస ఉండడం, అంటే ఇంకేం లేదు. ఇప్పుడు ఇక్కడ నేను క్లాస్ చెప్తున్నాను, నేను ఇక్కడే ఉండాలి. బజారు పని కానీ, ఇంట్లో ఏం వండారు, అర్థమైందా, నేను ఇప్పుడు ఏం టిఫిన్ చేయాలి, ఇవన్నీ ఆలోచించకూడదు. నేను ఇక్కడ మనం క్లాస్ వింటున్నాం, దట్స్ ఇట్, అంతే. ఇక్కడే ఉండాలి. వంట చేస్తున్నాం, ఆ వంటలో నిమగ్నం అవ్వాలి. లేదా స్నానం చేస్తున్నాం, స్నానంలో నిమగ్నం అవ్వాలి. అప్పుడు మాత్రమే ఎరుకులో ఉన్నట్టు లెక్క. అంటే శరీరం ఒక దగ్గర, మనసు ఒక దగ్గర ఉంటే ఎరుక కాదు. శరీరము మనస్సు రెండు ఒకే దగ్గరుంటేనే అది ఎరుక. అప్పుడు వర్తమాన క్షణంలో ఉంటాం. ఈ వర్తమాన క్షణంలోనే మనకు ఎనర్జీ వస్తూ ఉంటుంది. అందుకనే ఓష అంటాడు, వాకింగ్ ఈజ్ మెడిటేషన్, ఈటింగ్ ఈజ్ మెడిటేషన్ అంటాడు. అంటే నడవడము ధ్యానమే, తినడము ధ్యానమే. అంటే నడిచేటప్పుడు నడక మీద ధ్యాస, తినేటప్పుడు తిండి మీద ధ్యాస, పడుకునేటప్పుడు నిద్ర మీద ధ్యాస, అంతే సింపుల్, ఇంకేం లేదు. ఇవి ఎప్పుడైతే మనం సరిగా చేయలేకపోతున్నామో అప్పుడు పరధ్యానంలో ఉన్నట్లే. సో కాబట్టి ఎప్పుడు కూడా సరే గతాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. గతాన్ని విడిచిపెట్టాలంటే మనలో ఎనర్జీస్ లేయాలి పైకి, ఎనర్జీస్ పెరగాలి బాగా, శక్తిని పెంచుకోవాలి. సో గతం మనల్ని బాధిస్తుంది, కష్టపెడుతుంది అని అంటే మాత్రం ఒక 2 గంటలు 3 గంటలు సిట్టింగ్ కూర్చోవాలండి. కూర్చొని చక్కగా నేను ఈ జన్మలో కానీ గత జన్మంలో కానీ ఎవరినైనా తిట్టి ఉన్నా, బాధించి ఉన్నా, దండించి ఉన్నా, అలాగే నన్ను ఎవరన్నా సరే బాధించి ఉన్నా, నిందించి ఉన్నా, కోపగించుకొని ఉన్నా, వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా షరతులు లేకుండా క్షమిస్తున్నాను. నా గతం తాలూకు జ్ఞాపకాలు నా అన్ని శరీరాలలో ఎక్కడున్నా సరే మూలాలతో సహా ఈ క్షణమే నా నుంచి విడుదల చేస్తున్నాను అనని చక్కగా కూర్చొని
హ్యాపీగా ధ్యానం ఒక 3 గంటలు ధ్యానం చేస్తే నెమ్మదిగా కొంత కొంత వెళ్ళిపోతారు. ఇది గతం తాలూకు జ్ఞాపకాలే భవిష్యత్తు బంగారు బాటకి కంచెలు అన్నమాట. ఇంకేం లేదు, ఆ కంచె మనం నాటేస్తున్నాం. గతంలో ఎవరో ఒక మాట అని ఉంటారు, ఏంటి ఆ ధ్యానము ఎంత వస్తుందేనమ్మా వేస్ట్ పోతున్నావు నువ్వు అని అంటారు. అదే భావంతో నువ్వు రోజు ధ్యానం చేయి, ఆ ధ్యానం వేస్తే కుదరదు ధ్యానం. అది తన అభిప్రాయం, అది తన శక్తి, మనకు అవసరం. నేను ధ్యానం చేస్తున్నా నేను అద్భుతంగా ఎదుగుతాను. సో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ మాటలు వాటన్నింటినీ మనం మోస్తూ ఉంటే మన భవిష్యత్తు భ్రమ అంతే, మన భవిష్యత్తు శూన్యమైపోతుంది, చీకటైపోతుంది. సో గతాన్ని ఎప్పటికప్పుడు వదిలేయాలి. గతం గురించి గతంలో నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. గతం ఎలాంటిదైనా వదిలేయాలి అంతే. గతం మంచిదైనా చెడుదైనా సరే నాకు అనవసరం. ఆ రెండింటిని పూర్తిగా ఈ క్షణమే నేను విడిచిపెట్టేస్తాను. సో అప్పుడు మాత్రమే మనము ఎంతో హ్యాపీగా ఉంటాం, ఇంకొంతమంది ఎలా అంటుంటారంటే ఇతరుల చేతిలో నా జీవితం బలైపోయింది అనేటువంటి భావంతో చాలామంది ఉంటారు. అంటే వాడి వల్ల నా జీవితం ఎలా అయిపోయింది, నా జీవితం ఎలా అవడానికి కారణం వాడే ఫలానా వ్యక్తి. సో ఈ అభిప్రాయాన్ని కూడా మనం పూర్తిగా తీసేయాలి. నా జీవితంలో జరిగేటువంటి కష్టానికి నష్టానికి బాధలకి ఆనందానికి నేనే బాధ్యుణ్ణి, ఇతరులు కాదు. పరనింద పనికిరాదు, ఆత్మనింద అసలొద్దు. ఇవి రెండూ వదిలేయాలి. ఇతరుల్ని నిందించడం వదలాలి, మనల్ని మనం నిందించుకోవడం కూడా విడిచిపెట్టేయాలి. ఈ రెండూ వద్దు. మన జీవితంలో ప్రతి క్షణము అద్భుతమే, ప్రతి వ్యక్తి అద్భుతమే, ప్రతి పరిస్థితి అద్భుతమే. ఎప్పుడైతే ఈ భావంతో మనం ఉంటామో ప్రతిదీ దివ్యమే. ఈ భూమి మీద గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ దివ్యమే. సో అప్పుడు మనకు మనది దివ్య జీవితం అవుతుంది. దివ్యమైన ఆలోచనలు వస్తాయి, దివ్యమైన మాటలు వస్తాయి, దివ్యమైన చేష్టలు వస్తాయి. అంతే సూపర్. సో మనది అద్భుతమైనటువంటి జీవితం మనది. కానీ ఇది తెలియక ఏం చేస్తున్నామంటే ఆ మనస్సు మాయలో పడిపోయి ఈ భ్రమల్లో పడిపోయి ఏం చేస్తున్నాము, ఆ క్షణాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నాం లైఫ్లో. ఎందుకంటే లోపల శక్తి లేదు, క్షమాగుణం లేదు, కృతజ్ఞతాభావం లేదు. ఇవి రెండూ లేవు. ఇవి రెండూ లేనప్పుడు జీవితం దివ్యం కాదు. ఇవి రెండూ ఉన్నప్పుడే ప్రేమ అనేటువంటి భావన మనలో నిండుతుంది. అందరి పట్ల కృతజ్ఞత, అందరి పట్ల క్షమ, అప్పుడు మన లోపల ఎంతో ప్రేమ నిండుతుంది. సో ఇంకా హ్యాపీగా ఉంటుంది లైఫ్. సో గతం వద్దు, గతం గతహ, గతాన్ని పూర్తిగా విడిచిపెట్టేయాలి.